ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మరొక్కసారి మండిపడే సందర్భం కనిపిస్తోంది. ఇక ముఖ్యమంత్రిపై పోలీస్ కేసులు బనాయించాలి అనే అంశాన్ని కూడా ఆవిడ స్పందించారు. ఇక తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మీద అనుచిత వ్యాఖ్యలు చేశారు రేవంత్ రెడ్డి. ఇది తెలంగాణ సమాజం సహించదు అని ఎక్స్లో ఆవిడ ఈరోజు రేవంత్ రెడ్డిపై విరుచుకుపడిన సందర్భం అయితే స్పష్టంగా కనిపిస్తోంది. తెలంగాణ ఎలా సాధించారు, కాంగ్రెస్ పార్టీ మెడలు వంచి తెలంగాణ సాధించిన కేసీఆర్ మీద రేవంత్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలు ఎంతవరకు సమంజసం అనే అంశాన్ని కూడా ఆవిడ ప్రస్తావించిన సందర్భం. మొత్తానికి రెండు నెలలు పూర్తి చేసుకుంటున్న కాంగ్రెస్ ప్రభుత్వం పైన ఇటు బీఆర్ఎస్ పార్టీ విమర్శనాస్త్రాల సంధిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. వాడి వేడిగా రాజకీయం అయితే మారింది. నువ్వెంత నువ్వెంత అనుకునే దశలో కూడా ఇటు బీఆర్ఎస్ పార్టీ నాయకులు రేవంత్ రెడ్డి మీద కానీ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకుల మీద కానీ ఇటు విరుచుకుపడుతున్న సందర్భం అయితే కనిపిస్తోంది. ఇక ఈరోజు నిన్న కూడా రేవంత్ రెడ్డి మీద ఇదే కల్వకుంట్ల కవిత విరుచుకుపడ్డారు. ఆవిడ ఆయన మీద అనేక ఆరోపణలు చేశారు. ఇక ఈరోజు మాత్రం కేసీఆర్ మీద రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యల పట్ల తీవ్రంగా స్పందించిన సందర్భం కనిపిస్తోంది. ఇక స్థానిక పోలీస్ స్టేషన్లో కేసీఆర్ మీద అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు గాను కేసులు కూడా బనాయించాలి అనే అంశాన్ని చెప్పుకొచ్చారు. అంతేకాకుండా ఇక వెనుకబడిన వర్గానికి చెందిన బాల్క సుమన్ మీద కక్ష గట్టి కక్షపూరితంగా ఇటు అధికార కాంగ్రెస్ పార్టీ వ్యవహరిస్తోంది. ఇది ఎంతవరకు కూడా తెలంగాణ సమాజం క్షమించదు అనే అంశాన్ని చెప్పుకొస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది. చూడాలి, కవిత కాంగ్రెస్ పార్టీ మీద విరుచుకుపడ్డం గత వారం రోజులుగా బీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ పార్టీ మీద కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని టార్గెట్ చేస్తూ మాట్లాడుతున్న ఈ అంశం, ఆ తర్వాత నిన్న బాల్క సుమన్ రేవంత్ రెడ్డికి చేసిన అనుచిత వ్యాఖ్యలు, ఆయన పైన చేసిన అనుచిత వ్యాఖ్యలు, అందుకు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇచ్చిన కౌంటర్, ఇవన్నీ కూడా ఒక రకమైన రాజకీయ వాతావరణాన్ని వేడెక్కించాయి. ఎంతవరకు ఈ ఆరోపణలు, ప్రత్యారోపణలు, విమర్శలు, ప్రతి విమర్శలు ఎంతవరకు వెళ్తాయి అనేది కూడా ఉత్కంఠగా మారింది. కెమెరా పర్సన్ రామకృష్ణతో హరికృష్ణ, వన్ ఇండియా తెలుగు, హైదరాబాద్.